అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమేనని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో మత్స్యకార గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిన దాఖలు లేవని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడలూరు మండలం గౌరీపురం గ్రామంలోని జనసేన వైసీపీ పార్టీల కార్యకర్తలు సుమారు 150 మంది మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కండువా కప్పించుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు గ్రామస్తులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా, కోవూరు శాసనసభ్యులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డిని గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెముకుల శ్రీనివాసులు, చెముకుల కృష్ణ చైతన్య, మాజీ సర్పంచ్ చిమట వెంకటేశ్వర్లు, ఆవుల రవిచంద్ర, హిమాం బాష, పెద్దకాపులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదే గ్రామంలో నివాసం ఉండి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి చదువు చెప్పేటువంటి కార్యక్రమం కూడా పేదలకు కూడా తెలుసు. ఒక అంకితమైనటువంటి భావంతో ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ మరి మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమం చేశాం. ఈ విధంగా మన బిడ్డలు చదివించుకునేటువంటి కార్యక్రమం జరగన, ఎందుకంటే స్వతహాగా మంచికార బిడ్డలు చాలా తెలివిబంతం. భగవంతుడు అటువంటి దైత్య శక్తిని ఇచ్చారు, అటువంటి జ్ఞాపక శక్తిని ఇచ్చాడు, అటువంటి నైపుణ్యాన్ని ఇవ్వడంతో పాటు ఒక మంచి తెలివితేటని మరి మత్స్యకార బిడ్డలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు. కాబట్టి మత్స్యకార బిడ్డలు చదువులో చదివిస్తే వెనకం చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మత్స్యకార బిడ్డలు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు ముందుగా మొట్టమొదటి స్థానంలో ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని గెలిపించుకోవాలనేది నాకు ఒక ఆశ ఉంది. మీ అందరూ ఏకదాటిగా మత్స్యకార గ్రామాలు అన్ని కూడా ఏకదాటికి వచ్చి రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా మన అందరు అడుగులు ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, మీరందరూ ఆలోచించాలి. 2014 నుంచి 2019 దాకా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచించాలి. పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు జరిగిన లబ్ధి ఏంటి? రోడ్లు వేసుకున్నాము. ఇవాళ గౌరీపురానికి రోడ్డు వచ్చిందంటే దానికి కారణం ఎవరు? పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు. అలానే మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ వచ్చింది. అలానే ఆ రోజున వందలాది కుటుంబాలకి వలలు వచ్చాయి, డీజిల్ మీద సబ్సిడీ వచ్చింది. అలానే ఐస్ బాక్సులు కానివ్వండి, మన దిక్సూచి కంపాస్ బాక్సులు కానివ్వండి, అలా ఎన్నో మనకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. ఈ 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పరికరం మత్స్యకారులకు వచ్చిందా అని నేను మీ అందరూ అడుగుతున్నాను. ఒక్క పరికరం రాలేదు, డీజిల్ మీద సబ్సిడీ లేదు. ఒక మాయపూరిత వాగ్దానం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం చేపట్టి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పని మన గ్రామాలకి చేశారా అని మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలోచించండి, నాయకులు ఆలోచించండి, మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలోనే మన గ్రామాలకి అభివృద్ధి జరిగింది. ఆయనకి మత్స్యకార గ్రామాలంటే ఒక విడదీయలేని ఒక అనుబంధం ఉంది. మీ అందరూ చూపించిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలై, మీకు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అవసరమైనా ఏ అభివృద్ధి కావాలన్నా మీరు అడిగినది కాదనుకుండా చేసిన ఘనత కేవలం పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి వస్తుంది. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.